హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. మైసూర్ ట్రిప్ ఎపిసోడ్ 2లో మనం కవర్ చేయబోయే ప్రదేశం మైసూర్ ప్యాలెస్. మన దేశంలో చాలా ప్యాలెసెస్ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించేది మైసూర్ ప్యాలెస్ని. మీలో చాలామంది మైసూర్ ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ చూసుంటారు. ఈ వీడియోలో మీకు అవుట్ సైడ్ వ్యూతో పాటుగా ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. వీటితో పాటుగా ఈ ప్యాలెస్ని ఎలా డిజైన్ చేశారు, ఈ ప్యాలెస్లో ఏ వస్తువులు ఉన్నాయి, వాటిని ఎక్కడి నుంచి తెప్పించారు, వాటి యొక్క విశిష్టత ఏంటి, ఈ విషయాలను కూడా పూర్తిగా చెప్తాను, రండి. మైసూర్ ప్యాలెస్ మైసూర్ బస్టాండ్ నుంచి 1.8 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్ నుంచి 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి మైసూర్ ప్యాలెస్ చేరుకునే సిటీ బస్ నెంబర్స్ స్క్రీన్ పైన ఇస్తాను, చెక్ చేయండి. లేదా ఆటోలో కూడా మైసూర్ ప్యాలెస్ చేరుకోవచ్చు. మైసూర్ ప్యాలెస్ అసలు పేరు అంబావిలాస్ ప్యాలెస్. పర్యాటకులకు నార్త్ అండ్ సౌత్ ఎంట్రన్స్ నుంచి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి పర్యాటకులకు ఎంట్రీ లేదు. ఆ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఆటో వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ వైపు తీసుకొచ్చి ప్యాలెస్ క్లోజ్ చేసి ఉంది, మైసూర్లోని ఇతర పర్యాటక ప్రదేశాలు చూపిస్తామని చెప్పి మిమ్మల్ని షాపింగ్ ఏరియాస్కు తీసుకువెళ్తారు. సో వీరితో జాగ్రత్త. మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ పెద్దవారికైతే 70 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు. ఈ ప్యాలెస్ ని నిర్మించింది నల్వాడి కృష్ణరాజ ఉడయార్. దీన్ని 1897లో మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. ఈ ప్రదేశం మొత్తం 72 ఎకరాల్లో ఉంది. ఇందులోని 4 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ని నిర్మించారు. ఈ ప్యాలెస్ చీఫ్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఎర్విన్. ప్యాలెస్ లోపల అంటే ఇంటీరియర్ డిజైన్ చేసింది రాఘవుల నాయుడు. ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్ లోనే నివసిస్తున్నారు. ఈ ప్యాలెస్ లో మనల్ని అలౌ చేసేది 1/4 ఏరియా మాత్రమే. రిమైనింగ్ 3/4 ఏరియాలో రాయల్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నో అలౌ. ఈ ప్యాలెస్ ని ఇండో సార్సనిక్ స్టైల్లో నిర్మించారు. ఈ కిటికీలన్నిటినీ రాజస్థానీ స్టైల్లో నిర్మించారు. ప్యాలెస్ పైన ఎత్తుగా ఒక డోమ్ ఉంది కదా, ఆ డోమ్ పైన ఒక మెటాలిక్ ఫ్లాగ్ ఉంది, కనిపిస్తుంది కదా, దాన్ని 2.7 కేజీల బంగారంతో తయారు చేశారు. ఇప్పుడు మనం ప్యాలెస్ ఇన్సైడ్ వ్యూ చూద్దాం, రండి. మెయిన్ ప్యాలెస్ లోకి ఎంటర్ అవగానే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు కనిపించేది ఓల్డ్ ప్యాలెస్ నమూనా. ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ నిర్మించక ముందు మైసూర్ ప్యాలెస్ ఇలా ఉండేది. దాని పక్కనే మనకు కనిపించేది చాముండి అమ్మవారి ఉత్సవ విగ్రహం. దసరా రోజున కొన్ని కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను అలంకరించి ఊరేగించేది ఈ అమ్మవారినే. ఇవి ఇటాలియన్ మార్బుల్ నియో క్లాసికల్ స్టాట్యూస్. వీటిని బ్రిటిషర్స్ గిఫ్ట్ గా ఇచ్చారట. దాని పక్కనే ఉన్నది ప్రెజెంట్ ఉన్న మైసూర్ ప్యాలెస్ మోడల్.
ఇది వీణా గణేష్ మండపం. ఇలాంటిదే జైపూర్ ప్యాలెస్ లో కూడా ఒకటి ఉందట. దీన్ని మొత్తం గ్లాస్ వర్క్ తో తయారు చేశారు. ఇంతకు ముందు మనం చూసింది ఇటాలియన్ మార్బుల్ అయితే ఇది రాజస్థాన్ మార్బుల్. ఇది చాలా పురాతనమైన కలెక్షన్ అట. పైన కనిపిస్తున్న ఈ డిజైన్ గోథిక్ అండ్ ఇస్లామిక్ స్టైల్ రెండు కలగలిపి ఈ డిజైన్ చేశారట. ఇది నిజమైన ఏనుగు తల. 1955లో మహారాజు రెండు ఏనుగులను వేటాడాడు. ఈ రెండు ఏనుగులు బందిపురా సమీపంలో ఉన్న గ్రామస్తులను బాగా ఇబ్బంది పెట్టడంతో వీటిని చంపేశారు. వాటి తలలే ఇవి. ఇవి పాడవకుండా ఇయర్లీ వన్స్ కెమికల్ టచప్ చేస్తారు. అటు సైడ్ సెకండ్ హెడ్ కూడా ఉంది, చూపిస్తారు రండి. ఇది కేరళ త్రిశూర్ ఉత్సవం యొక్క మోడల్. దీని ప్రత్యేకత ఏంటంటే వీటిని ఏనుగు దంతాలతో తయారు చేశారు. ఈ పక్కనే ఉన్న కృష్ణా రుక్మిణి సత్యభామ విగ్రహాలను శ్రీలంక రాజు మైసూర్ రాజుకిచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న సీతారామ లక్ష్మణ హనుమంతుని విగ్రహాలను మలేషియా రాజు ఇచ్చారు. ఇది గోల్డెన్ అంబారి. దసరా రోజు ఇదే ప్రధాన ఆకర్షణ. దీనిపైనే చాముండి అమ్మవారిని ఊరేగిస్తారు. దీని పూర్తి బరువు 750 కేజీలు. ఇందులో ఉన్న బంగారం 80 కేజీలు. ఇవి ఇటాలియన్ వాల్ టైల్స్. వీటిని ఇటలీ నుంచి తెప్పించారు. ఇవి దసరా ఉత్సవ క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్స్. బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ను ఇలా కలర్ ఆయిల్ పెయింటింగ్స్ వేశారట. ఇందులో మనకు కనిపిస్తున్నవన్నీ కూడా 100% రియల్. ఏది కూడా ఇమాజినరీ కాదు. మనుషులు, జంతువులు, ఇల్లు, ఎవ్రీథింగ్ రియల్. వీటిని 6 మంది ఆర్టిస్టులు 13 సంవత్సరాల పాటు శ్రమించి 2D 3D ఎఫెక్ట్స్ తో ఈ ఆయిల్ పెయింటింగ్స్ వేశారట. వీటిలో మెయిన్ ఆర్టిస్ట్ కేశవయ్య నాగరాజు. మిగతా 4 సుబ్రహ్మణ్యం రాజు, వై నాగరాజు, ఎస్ఆర్ అయ్యంగార్ మరియు ముత్తుస్వామి. ఈ 6 బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని 13 ఏళ్లు కష్టపడి ఈ కలర్ ఆయిల్ పెయింటింగ్స్ వేశారు. ఈ ఫ్లోర్ టైల్స్ అన్నిటినీ ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఇది ఆక్టగన్ షేప్ మ్యారేజ్ హాల్, అష్టకోణాకృతి మండపం. ఈ పిల్లర్స్ ని క్యాస్ట్ ఐరన్ తో తయారు చేశారు, అంటే తుప్పు పట్టని ఐరన్ తో తయారు చేశారు. వీటిని స్కాట్లాండ్ నుంచి తెప్పించారట. ఇవి చూడటానికి చెక్కతో తయారు చేసినట్లుంటాయి, కానీ వీటిని కాస్ట్ ఐరన్ తో తయారు చేశారు. ఈ మధ్యలో ఉన్న చాండిలీర్ ను చెకోస్లోవియా నుంచి తెప్పించారట. ఇప్పటికీ ఇది పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ లో ఉందట. ఈయన వడయార్ వంశంలోని 24వ రాజు, కృష్ణరాజ వడయార్. ఈ ప్యాలెస్ నిర్మించింది ఈయనే. తను రాజమాత, కృష్ణరాజ వడయార్ తల్లి. యాక్చువల్ గా ఈ ప్యాలెస్ నిర్మాణం స్టార్ట్ చేసింది తనే. కృష్ణరాజ వడయార్ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ పెయింటింగ్ మధ్యలో ఉన్నది జయచామరాజ వడయార్. ఈయన ఎక్స్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక మరియు తమిళనాడుకు కూడా గవర్నర్ గా వర్క్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని పెయింట్ చేసింది గ్రేట్ పెయింటర్ రాజా రవివర్మ అని గైడ్ చెప్పాడు. వీటిని బ్రిటిష్ పెయింటర్ పెయింట్ చేశాడట, కింగ్ ఎడ్వర్డ్ వైఫ్ అలెగ్జాండ్రియా. ఈ ఫ్రేమ్ పై ఉన్నది ఒరిజినల్ గోల్డ్ పాలిష్. ఇవన్నీ కూడా గిఫ్టెడ్ ఇన్విటేషన్ బాక్సెస్. మనం ఎలా అయితే ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తామో అలా వీరు ఇన్విటేషన్ బాక్సెస్ ఇస్తారనుకుంటా. ఈ డోర్స్ ని ఒరిజినల్ బర్మా టేక్ వుడ్ తో తయారు చేశారు. ఈయనే శ్రీకృష్ణరాజ వడయార్.
1934లో మహాత్మా గాంధీ మైసూర్ వచ్చినప్పుడు ఈయనను రాజర్షి అని సంబోధించారు. అంటే రాజ ఋషి అని అర్థం. ప్రజల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈయనను ఇలా పిలుస్తారు. ఇదే ఆడియన్స్ హాల్. ఈ హాల్లో 42 పిల్లర్స్ ఉన్నాయి. ఇది మైసూర్ ప్యాలెస్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఈ ఆర్చ్ చూడటానికి ఒకే విధంగా ఉన్నా దీన్ని మనం చివరి వరకు చూడవచ్చు. దీన్ని డిజైన్ చేసింది ఆర్కిటెక్ట్ రాఘవుల నాయుడు. ఈ డిజైన్ వెనుక ఒక చిన్ని స్టోరీ ఉంది. అదేంటంటే, రాజుగారు ఇంటీరియర్ డిజైన్ కోసం రాఘవుల నాయుడిని పిలిపించారు. ఇద్దరూ భోజనం చేస్తూ ఇంటీరియర్ డిజైన్ గురించి చర్చిస్తూ ఉన్నారు. రాఘవుల నాయుడు డిజైన్ వేసి చూపించటానికి తనతో పాటుగా ప్రింట్స్ తీసుకురావడం మర్చిపోయాడు. అప్పుడు భోజనం చేశాక తన పల్లెంలో పెరుగు వేసి ఆ పెరుగుపై ఈ డిజైన్ వేసి చూపించాడట. మైసూర్ ప్యాలెస్ లో ఈ రూఫ్ ఆర్ట్ వర్క్ మరో అద్భుతం. ఈ పెయింటింగ్స్ ని ఆస్బెస్టోస్ షీట్ పై వేశారు. వాటిపై గోల్డ్ టచింగ్ ఇచ్చారట. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వీటికి బంగారు పూత పూస్తారు. ఇది ప్రైవేట్ దర్బార్ హాల్. ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో రాజుగారు పూజలు నిర్వహిస్తారు. వీటిని దసరా ఉత్సవాల సమయంలో ఏనుగులకు అలంకరిస్తారు. ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం, రండి ఇలా రెసిడెన్షియల్ ఏరియా వైపు వెళ్దాం. ఇలా అవుట్ సైడ్ వ్యూ చూస్తూ చివరి వరకు వెళ్తే బయటికి వెళ్ళటానికి దారి వస్తుంది. ఇలానే వెళ్ళాలని ఏమీ లేదు, మనం వచ్చిన వేలోనే వెళ్ళొచ్చు. కాకపోతే ఈ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ఇలా వచ్చాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.